آپ تمام ناظرین کا Z9 اردو نیوز میں خیر مقدم ہے۔ رچاکنڈا پولیس نے ہیروئن کی برآمدگی کے سلسلے میں باپ اور بیٹے کی گرفتاری عمل میں لائی۔ منشیات کے خلاف ایک اہم کریک ڈاؤن میں رچاکنڈا پولیس نے ایک بین ریاستی ہیروئن اسمگلنگ ریکٹ کا کیا پردہ فاش۔ ہفتے کے روز باپ اور بیٹے کی جوڑے کی گرفتاری بھی عمل میں لائی گئی۔ پولیس نے ملزمان کے قبضے سے 100 گرام ہیروئن اور 12 لاکھ روپے مالیت کی دیگر اشیاء کو برآمد کر لیا۔ دونوں منشیات فروشوں کی شناخت باپ حنیف شاہ اور بیٹا صدیق شاہ کے طور پر کی گئی ہے، جن کا تعلق مدھیہ پردیش سے بتایا جا رہا ہے۔ ذرائع سے ملی مصدقہ اطلاع پر مہیشورم اسپیشل آپریشن ٹیم نے بالاپور پولیس کے ساتھ مل کر دو بین ریاستی منشیات فروشوں کو ہیروئن کی نقل و حمل اور فروخت کے الزام میں گرفتار کر لیا۔ رچاکنڈا پولیس کے مطابق مدھیہ پردیش سے تعلق رکھنے والا حنیف شاہ، جو کہ اسکریپ کی دکان چلا کر اپنے 8 بچوں پر مشتمل خاندان کی اکیلا کفالت کر رہا تھا، اپنی معمولی آمدنی کی وجہ سے انہوں نے حال ہی میں اپنے تیسرے بیٹے صدیق شاہ کے ساتھ مل کر کاسمیٹک کے کاروبار میں قدم رکھا۔ ابتدائی کامیابی کے باوجود بھی کاسمیٹک کا منصوبہ ناکام ہو گیا، جس کی وجہ سے وہ آمدنی کے متبادل ذرائع تلاش کرنے لگے۔ مالی استحکام اور اپنی روزمرہ ضروریات کی زندگی کو مکمل کرنے کے لیے انہوں نے منشیات کی غیر قانونی تجارت کی راہ پر گامزنی اختیار کی۔ ملزمان نے اعتراف کیا کہ انہیں منشیات فروشی سے کافی اچھی آمدنی بھی حاصل ہو رہی تھی۔ انہوں نے مقامی منشیات فروشوں سے رابطہ اختیار کرتے ہوئے راجستھان کے پرتاپ گڑھ ضلع کے ایک سپلائر مونٹو کے ساتھ تعلق قائم کر لیا، اور تبھی سے یہ لوگ غیر قانونی طریقے سے اس طرح کی نقل و حمل میں ملوث پائے گئے، اور یہ لوگ اسی طرح پرائیویٹ بسیز میں سوار ہو کر ضرورت مند صارفین میں اونچے داموں میں یہ منشیات فروخت کر رہے تھے۔ آئیے جانتے ہیں اس خصوص میں مکمل تفصیلات۔ پیش ہے Z9 اردو نیوز کی یہ خصوصی رپورٹ۔ ڈرگ فری ఒక ప్రాంతంగా చేయాలని పోలీస్ శాఖ కృతనిశ్చయత ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చాలాసార్లు నిర్దేశమైన ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్, ఈ ఎక్కువగా ఇటువంటి డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా వాళ్లకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళ పైన అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇతను హనీఫ్ అనే నేరస్తుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు మధ్యప్రదేశ్లో సేమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రగ్ పెట్లర్గా యాక్టివిటీలో. అలానే అతను సన్ ఇందులో సిద్ధి అనే అతని కొడుకుతో ఈ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి కొడుకులు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్లకు చిన్న స్ట్రాప్ బిజినెస్ ఉండేది, అందులో ప్రాఫిట్ రాకపోవడం మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ ఫాస్ట్ బక్ కోసం ఈ డ్రగ్ పెడ్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు. మీరు ఇంతకుముందు ఒక ఓల్డ్ మూవీ ఉంది, హిందీ మూవీ, వాట్ యు కాల్ బందే హాత్ అని, అమితాబ్ బచ్చన్ అండ్ సమ్ అదర్ హీరో, ఐ మీన్ యాక్ట్రెస్ అని ఉంటారు. దీంట్లో ఏంటంటే ఫాదర్ కొడుకును దొంగను తయారు చేస్తాడు. సేమ్ వే ఫాదరే కొడుకును డ్రగ్ పెడ్లింగ్లో పెడ్లర్గా తయారు చేసి డిఫరెంట్ స్టేట్లో అమ్మే విధంగా చేశాడు. చూశారు, ఆయన చూస్తే మీరు అన్అజ్యూమింగ్గా ఉంటాడు. ఇట్లా ఇతను ఇంత పెద్ద పెడ్లర్గా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఆపరేషన్ చేస్తున్నాడా అని మనకు అనుమానం రాకుండా ఉంటుంది. తర్వాత అతను సన్తోనే చేస్తున్నాడు. సో మనం ఎప్పుడన్నా ఏదన్నా ఆపరేషన్లో సెర్చ్ చేసి చేయడం కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం అతను చూసి మన పోలీస్ కానీ వేరెవరైనా కానీ అంతగా నమ్మలేము, వీళ్ళు ఇట్లా ఉంటారని చూసే అటువంటి మనము సస్పీషియస్గా చూడాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి కన్స్పిక్యూస్ బిహేవియర్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు
ఈజీగా డిఫరెంట్ స్టేట్స్ కు స్ప్రెడ్ అయ్యి ముంబై లాంటి ప్లేస్ లో అమ్మడం, మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ రూట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేసి హైదరాబాద్ లో కూడా అమ్మడానికి వచ్చారు. అంటే వీళ్ళు గాంజా లాంటి యాక్టివిటీ అయితే మీకు చాలా సార్లు మనం పట్టుకున్నాం, బట్ హెరాయిన్ 100 grams చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ అడిక్ట్స్ ఈ కన్జ్యూమర్స్ కే తీసుకుంటారు కాబట్టి హైయర్ లెవెల్ ఆఫ్ రిసీవర్స్, హైయర్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ కోసం అమ్మడం కోసం ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు ఈ ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ బస్సులో ఎక్కువ వస్తున్నారు, ప్రైవేట్ బస్సెస్ మీద మన నగరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పాత కాంటాక్ట్స్లో అని వీళ్ళను మాట్లాడి ముంబై నుంచి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్లో వీళ్ళు మన ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళు కానీ ముంబై వెళ్ళినప్పుడు అక్కడ కనెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇక్కడికి ఇంటరాక్షన్లో ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళను కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. వీళ్ళు బోత్ ద వేస్ పెడ్లర్స్ అండ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అడిక్షన్లో ఉన్నారు, అంతేకాకుండా ఇంపార్టెంట్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో కూడా దే ఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. దెన్ వాళ్ళ ఒక కుటుంబం వ్యాపారం లాగా తండ్రి కొడుకులు కలిసే ఇది చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా పోలీస్ పట్టుకోవడానికి అంత అవకాశం తక్కువ ఉండే విధంగా ఎక్స్పోజ్ కాకుండా ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఆ స్టేట్లో పట్టుబడ్డారు కాబట్టి వేరే స్టేట్స్లో యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మనకి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్ చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక యాక్టివిటీలో వేరే ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ నెట్వర్క్ను అన్రావెల్ చేస్తాం. థ్యాంక్ యూ.